ఒక ప్రతిపక్ష నాయకుణ్ణి మాజీ ముఖ్యమంత్రిని దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించి కేకులు కోసి చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించామని సునకానందం పొందుతున్న వైసీపీ నాయకులకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పనున్నారని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో బాబుగారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలో తెలుగుదేశం పార్టీ 5 మండలాల అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పల్లం రెడ్డి రామోహన్ రెడ్డి, మస్తాన్ బాబు, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, గుమ్మడి రాజా యాదవ్లతో కలిసి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆధారాలు లేకుండా ఒక బూటకప్పు కేసులు అక్రమంగా బనాయించి చంద్రబాబును అరెస్టు చేయడం అన్యాయమని చెప్పారు. తాను జైలు పాలైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని జైలుకు పంపించాలని ఉద్దేశంతో ప్రతిపక్ష నేతను జైలుకు పంపేందుకు కుట్ర చేశారని ఈ చర్యను పూర్తిగా ఖండిస్తున్నామని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దావా పెంచలరావు, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాలు రామిరెడ్డి, మండలాల ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల అనుబంధం కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక బూటకప్పు కేసులో ఇరికిచ్చి ఆయన రిమాండ్కి పంపించడం మేమందరం తీవ్రంగా దాన్ని నిరసిస్తూ సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో రిలే నిరాహార మొదలుపెట్టాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు మా కార్యకర్తలు, మా నాయకులు ఈ శిబిరంలో నిరాహార దీక్షలు చేపడతాం. ఈ కేసు ఒక బూటకపు కేసుని ఎందుకు అంటున్నానంటే, అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, 5 రాష్ట్రాల్లో ఇదే విధంగా ఎంఓయూలు సైన్ చేసుకొని ఇదే విధంగా జరిగింది. అసలు అది మొదలుపెట్టిందే నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ సీమెన్స్ అనే సంస్థ కానివ్వండి, లేకుంటే డిజిటెక్ అనే సంస్థ కానివ్వండి, ఎక్కడి నుంచో ఊడిపడ్డ సంస్థలు కాదు. సీమెన్స్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ, డిజిటెక్ అనేది ఎన్నో కోట్ల డబ్బులు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ రంగంలో ఉంది, ఎంతోమంది వెండర్స్తో టచ్లో ఉంది. మన రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు ఎంఓయూలో క్లియర్గా 2,13,000 మంది యువతకి ట్రైనింగ్ ఇవ్వాలని, 40 సెంటర్లు, 6 ఇంజనీరింగ్ కాలేజీలు, 34 ఇతర సెక్షన్స్లో వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఎంఓయూలో క్లియర్గా రాసి పెట్టుకున్నారు. దానికి సంబంధించి టెక్నాలజీ సీమెన్స్ ఇస్తుంది, సీమెన్స్ ఇండియా ఇస్తుంది, మిగిలింది డిజిటెక్ టేకప్ చేస్తుంది. దానికి సంబంధించి 370 ట్రక్కులలో ఎక్విప్మెంట్ మొత్తం రావడం, 40 సెంటర్లకి పోవడం, అక్కడ 213 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన రాష్ట్రానికి #1 ర్యాంక్ కూడా ఇచ్చింది 2019లో. ఆ 2019లో మన రాష్ట్రం #1 వచ్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆయన న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చుకున్నాడు, అది నా గొప్పతనం అని చెప్పి. అదంతా జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చాలా క్లియర్గా అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని మరీ ఈ కార్యక్రమం జరిగింది. దాంట్లో డబ్బులు రిలీజ్ చేసింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఓయూ సైన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సంబంధం దీనికి? దీనికి ముందు 2 సంవత్సరాల నుంచి FIR ఫైల్ అయినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ డిజిటెక్ సంబంధించిన MDని అరెస్ట్ చేయడము, ఆయన్ని CID వాళ్ళు హెరాస్ చేయడం జరిగింది. అప్పుడు చాలా క్లియర్గా ఆయన CIDకి ఆ 219 మంది యువత ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ 370 ట్రక్కుల్లో ఏదైతే ఎక్విప్మెంట్ వచ్చిందో ఆ ట్రక్కుల ఫోన్ నెంబర్లతో సహా, ఆ ట్రక్కుల నంబర్లతో సహా ఆ మొత్తం ఇన్వాయిస్లు CIDకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 371 కోట్లతో నీట్గా ఎక్కడెక్కడి నుంచి ఏమేమి ఎక్విప్మెంట్ వచ్చింది, ఎంతమంది వెండర్లలో నుంచి వచ్చింది అని చెప్పి ఇన్వాయిసులతో సహా ఇచ్చినప్పుడు అక్కడ స్కామ్ ఎక్కడి నుంచి జరిగింది? చంద్రబాబు గారి రిమాండ్ రిపోర్ట్ ఎవరైనా చదివితే దాంట్లో డబ్బులు బాబు గారికి చేరినట్టు ఎక్కడా లేదు. ఆయన అరెస్ట్ ఎందుకు చేశారు, ఆయన రిమాండ్కి ఎందుకు పంపించారు అనేది మా ప్రశ్న. ఏదన్నా ఈ 2 ఏళ్లలో మీరు ఏదైనా పీకింది ఏదైనా ఉంటే, మీరు ఏదైనా తీసుకొచ్చింది ఉంటే చూపించండి మాకు. ఇప్పటికీ రేపటికి వైసీపీ నాయకులు ఒక సునకానందం పొందుతున్నారు. మేము అరెస్ట్ చేయించాం, మేము జైలుకు పంపించామంటున్నారు, కానీ ఎక్కడ వాస్తవాలు లేవు, ఎక్కడ డబ్బు బాబు గారికి చేరినట్టు ఎక్కడ ప్రూఫ్ లేదు. అది ఆధారాలు లేకుండా ఒక బూటకపు కేసును తీసుకొచ్చి దాంట్లో MD, డిజిటెక్ MDకి ఆల్మోస్ట్ ఆయనకి థ్రోట్ పెరాలసిస్ వచ్చింది, సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడలేకపోతున్నారు. CID శాఖ వాళ్ళు ఆయన పెట్టిన ఇబ్బందులు, టార్చర్ ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, దీంట్లో స్కామ్ జరిగే ప్రసక్తే లేదు అని చెప్తా ఉన్నాడు. PV రమేష్ గారు IAS ఆఫీసరు, ఆయన కూడా చాలా క్లియర్గా నేను CIDకి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, అక్కడ కోర్టులో సబ్మిట్ చేసిన పాయింట్ ఒకటి, ఎలా జరిగిందో అర్థం కావట్లేదని చెప్పి మొన్న ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్తా ఉన్నాడు. నిన్న ఆయన మెగాలో, ఒక మెగా కంపెనీలో ఆయన ఒక సలహాదారుడిగా ఉన్న ఆయన రిజైన్ చేసేసాడు. అంటే కేవలం నేను 10 ఏళ్ల క్రితం 16 నెలలు జైల్లో ఉన్నాను, నన్ను దొంగ అంటున్నారు అందరూ, ఏవన్ అంటున్నారు, వీళ్ళని కూడా జైలుకి పంపించాలా, ప్రతి ఒక్కరు జైలుకి పోతే అందరూ దొంగలే, అందరూ దొంగలే కాబట్టి ఎలక్షన్కి పోవచ్చు అనే ఒక కిరాతకమైన ఒక రాజకీయ ప్రత్యర్థులని జైలుకి పంపించాలనే కోణంలోనే ఈ అరెస్ట్ జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, మనకంటే తెలివిగల ప్రజలు. ఏదో జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు నేను బటన్ నొక్కుతున్నాను అందరూ పడుంటారు అని చెప్పి, ప్రతి ఒక్క విషయం ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం. ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఆయన పెద్ద సైకో అయితే చిన్న సైకో మాకు ఇక్కడ ఒకటి తయారయ్యాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన ఇంతకు ముందే ప్రయత్నించాడు సోమిరెడ్డి గారిని జైలుకి పంపించాలని చెప్పి. ఇడంపల్లి కేసు ఒకటి మీ అందరికీ తెలిసిందే, దాంట్లో ఆయన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ చేద్దామని చెప్పి శతవిధాల ప్రయత్నం చేశాడు. హైదరాబాద్కి జీపు కూడా పంపించాడు, ఉంటే పట్టుకొచ్చేసేయండి అని చెప్పి. హైకోర్టులో క్లియర్గా చివాట్లు పెట్టి ఆయనకి 41A కింద నోటీసులు ఇవ్వమని చెప్పి అక్కడ రిలీఫ్ ఇచ్చి 3 నెలల తర్వాత క్వాష్ చేసి పారేసింది. ఈ విధంగా దొంగ కేసులు పెట్టడమే ధ్యేయంగా అసలు ముఖ్యమంత్రి చేసింది, 151 సీట్లు ఇచ్చి నేను ముఖ్యమంత్రిని చేసింది ఏదో రాష్ట్రానికి ఉద్ధరిస్తామని చెప్పి, యువతకి ఏదైనా ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పి, పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి, కొత్త రాష్ట్రానికి బాగుపరుస్తామని చెప్పి. నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు చేసిందంతా దొంగ కేసులు, అరెస్టులు, జేసీబీలతో పగలగొడ్డాలు, ఈ తప్ప ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కేవలం సాయంత్రం అయితే డబ్బులు లెక్క పెట్టుకోవడం, ఎంత వచ్చి చేరింది ఖజానాలో, ఎంత వచ్చింది చేరింది చూసుకోవడం. సేమ్ ఈయన కూడా ఇంతే, కాకాని కూడా సేమ్ టు సేమ్. ఎవరైనా కల్చర్ చేస్తూ ఉంటే వాళ్ళకి చెరువులు కొట్టేయడం, ఇక్కడ షాపు పెట్టుకొని బతుకు జరుపుకుంటా ఉంటే తెలుగుదేశం వాడు కాబట్టి ఆ షాపులు ఎత్తేయడం. ఎవరు బాగుపడకూడదు, తెలుగుదేశం కార్యకర్త అనేవాడు ఎవడు బాగుపడకూడదు. భయభ్రాంతులను చేయాలా, కేసులు పెట్టాలా, రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎలక్షన్ చేయనీయకుండా ఓట్లు చేయించుకొని గెలవాలనే ప్రయత్నం తప్ప ప్రజల్ని మెప్పించి మంచి చేసి ఓట్లు అడిగి గెలుస్తామనేది ఏ మూల ఈ వైసీపీ నాయకులకు లేదు. ముఖ్యమంత్రి ఎట్లుంటాడో మంత్రులు కూడా అట్టే ఉన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102344.